ఓం శ్రీ మాతేణమహ ఇప్పుడు తెలియచేసిన అంశము ఈ రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఇంతకు మునుపు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ అనారోగ్యం అనేది కూడా మరి తగ్గుముఖం బట్టి చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు అసలు చక్కని ఐశ్వర్యము అంటే మంచి ఆరోగ్యం ఈ రాశి వారికి ఈ మాసం చక్కని ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని పొందే అవకాశము ఎక్కువగా ఉంటుంది విదేశం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరెవరు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో శుభ ఫలితాలు చేకూరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా మరి వీరికి అదృష్ట యోగము అనే చెప్పచ్చు అభివృద్ధికి సంబంధించి మరి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బిజినెస్ చేసేటువంటి వారు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు మునుపు ఎవరైతే అనవసరమైన శ్రమ అని కావచ్చు ఒత్తిడికి గురవటం అని కావచ్చు అలాంటిది ఫేస్ చేసి ఉంటారో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి మరి ఈ మాసం మొత్తం కూడా వీరు సంతాన శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఈ రాశిలోని మరి టెన్త్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు లేదా బీటెక్ విషయం కావచ్చు నీట్ రాస్తున్న వాళ్ళు కావచ్చు గ్రూప్స్ కావచ్చు ఇలా ఎవరైనా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి వాడు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు అలాగే మరి స్థిరాస్తికి సంబంధించి కూడా చక్కని నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా శివుడికి సోమవారం నాడు అభిషేకము అనేది చేయడము అలాగే శనివారం నియమము అనేది పాటించటము శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి ఒక పువ్వుల కానీ తులసి మాల కానీ సమర్పించటము చాలా చాలా మంచిది ఇందువలన చక్కని ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాసర్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి